జూన్ మొదటి వారంలోనే వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ వర్షాలు రైతాంగానికి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే ఇప్పటి వరకు భూమి ఎండి పగుళ్లతో బీటలు వారి ఉన్నటువంటి భూమిని ఈ వర్షానికి మట్టి పై పొరలు తడిసిపోయి ఉంటాయి. ఇప్పుడు వెంటనే లోతైన దుక్కులు కానీ లేదా తక్కువ లోతుగా ఉన్నటువంటి దుక్కులు చేసుకొని పచ్చిరొట్ట ఎరువు అయినటువంటి పచ్చిరొట్ట పంటలు, జీలుగా, పిల్లి పెసర, జనుము వంటి పచ్చిరొట్ట పంటలు వేసుకోండి. ఈ పచ్చిరొట్ట పంటలు వేసుకో అందరూ దాదాపుగా ఈ పచ్చిరొట్ట పంటలు వేయటం వలన భూమికి నత్రజని, భాస్వరం మరియు ఇతర పోషక విలువలని భూమికి అందించేటటువంటి వారమవుతాం. దీనివలన మనం వేసేటటువంటి రసాయన ఎరువులు కావచ్చు లేకపోతే సేంద్రియ ఎరువులు చాలా వరకు తగ్గించినటువంటి వారమవుతాం. దానివలన మనకి ఆదా అవుతుంది. ఈ పచ్చిరొట్ట పంట పూర్తిగా పక్వానికి వచ్చినటువంటి తరువాత మాత్రమే మీ చేలల్లో నీరు నింపి వాటిని ట్రాక్టర్తో కలియదుండండి. దీనివలన భూమికి అవసరమైనటువంటి నత్రజని, భాస్వరం, మిగతా పోషక విలువలన్నీ భూమికి అందుతాయి. అలా కాకుండా పచ్చిరొట్ట పంటను పూర్తి పక్వానికి రాకుండా, అంటే పూర్తి కాలం నిండుకుండానే మధ్యలోనే కలియదునట్లయితే పంటకు ఎటువంటి భూమికి ఎటువంటి ఉపయోగం ఉండదు. కనుక దీనిని రైతాంగం అందరూ గమనించాలి. మీ సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ అధికారిని సంప్రదించి పచ్చిరొట్ట పంటకు సంబంధించినటువంటి విత్తనాలను రాయితీ మీద కూడా తీసుకొచ్చుకోవచ్చు. పచ్చిరొట్ట పంటకు సంబంధించినటువంటి విత్తనాలను మీ సమీప మండల వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి వారి వద్ద రాయితీగా విత్తనాలు తీసుకొచ్చుకోవచ్చు. ఈ అవకాశాన్ని రైతాంగం వినియోగించుకోవాలి. అలా కాకుండా మీరు స్వతహాగా బయట మార్కెట్లో విత్తనాలు కూడా కొనుగోలు చేసుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు తప్పనిసరిగా వారి చేలల్లో పచ్చిరొట్టకు సంబంధించినటువంటి విత్తనాలను చల్లండి. భూమికి అవసరమైనటువంటి పోషక విలువలన్నింటినీ అందించండి. మీరు మీ పంట చేనుకు అందించేటటువంటి ఎరువులలో దాదాపుగా సగానికి సగం తగ్గించినటువంటి వారు అవుతారు. ఖర్చులు తగ్గుతాయి. ఈ విధంగా చేయటం వలన ఖర్చులు తగ్గి మీ ఆ వ్యవసాయ ఆదాయంలో లాభాలు వస్తాయి. దీనివలన మీకు ఒకంత ఊరట కలుగుతుంది. వ్యవసాయంలో నష్టాలు రాకుండా ఉంటాయి. ఈ వర్షం పసిపిల్లలకు ఆహ్లాదకరంగా ఉంటుంది. వర్షంలో తడుస్తూ ఉండటం కూడా వారికి ఒక ఆనందంగా ఉంటుంది. ఈ వర్షాన్ని ఆస్వాదించండి.